हेलो एवरीवन वेलकम टू अवर न्यू वीडियो फ्रेंड्स इप्पुडु नेनु विशाखपट्नं दसपल्ला होटल्लो उन्नानु। दसपल्ला होटल्लो एंटंटे एव्रीडे इक्कड बफेट जरुगुतुंदि, अनलिमिटेड बफेट जरुगुतुंदि, वेज अंड नॉन वेज रेंडू उंटायि। नेनु नॉन वेज बफेट कि वेल्तुन्नानु। इक्कड पार्किंग प्लेस अयिते एटुवंटि प्रॉब्लम लेदु, पार्किंग प्लेस चाला पेद्ददि उंदि। इदंता टू व्हीलर पार्किंग अन्नमाट। इदंता फोर व्हीलर पार्किंग, फोर व्हीलर पार्किंग चूड़ा चाला पेद्द प्लेस। रेस्टोरेंट पेरु दक्षिण रेस्टोरेंट, दसपल्ला होटल उंटुंदी। एव्रीडे इक्कड़े मन की अनलिमिटेड बफेट जरुगुतुंदी, वेज अंड नॉन वेज उंटायी। बोर्ड लो बफेट डिटेल्स उन्नायि, मीरु चूडोच्चु। एव्रीडे बफेट लंच उंटुंदी, बफेट डिनर कूडा उंटुंदी। अडल्ट्स कि अयिते 680 रूपीस अन्नमाट। संडे अयिते इदे बफेट की 720 रूपीस चार्ज चेस्तारु। संडे तप्प मिगता अन्नि डेस् लो 680 रूपीस उंटुंदी बफेट चार्ज। इक्कड मटन शोर्बा अनि ओक ऐटम उंदी, दीनितो बफेट स्टार्ट चेस्तां। मीरु चूडोच्चु मटन शोर्बा एला उंदो, सूप ला उंदी। इदी मटन शोर्बा, ओकसारि टेस्ट चेसि एला उंटदो मीकु चेप्तानु। వేడి వేడిగా మటన్ సూప్, సూప్ కాదు ఇది, సోర్బా ఆ సోర్బా. రైట్ రైట్, మంచి మేడం. సూప్ అయితే కొంచెం థిక్ ఉంటుంది కదా, ఇదే బాగా అసలు. అంటే మనకి నాకు అంటే మనం ఫస్ట్ టైం కదా అవును, మేము సూప్ అయితే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే టమాటో సూప్. టమాటో సూప్ టేస్ట్ చేస్తున్నాం, చూద్దాం టమాటో సూప్ ఎలా ఉంటుందో. అదైతే ఏం బాగాలే, ఆ మటన్ సోర్బా అనేది ఉంది అదైతే బాగాలే, చూద్దాం. టమాటో సూప్ బాగుంది, సూపర్ స్వీట్గా ఉంది, బాగా అంత స్వీట్ లేదు, మంచి టేస్ట్ ఉంది. టమాటో సూప్లో కుక్కీస్ వేస్తే కుక్కీస్ తింటే సూపర్ ఉంది. అవును, మంచి టేస్ట్ వచ్చింది. ఇవన్నీ నాన్ వెజ్ స్టార్టర్స్ ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే చికెన్ సలాడ్ అంట. ఇది చికెన్ అండ్ క్యాప్సికమ్ వేసి చేశారు. ఇది మటన్ కర్రీ, మటన్ అండ్ బంగాళదుంప రెండు ఉన్నాయి, మటన్ అండ్ పొటాటో. అది దమ్ బిర్యానీ, ఇది చికెన్ 65. ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉంటారో చెప్తాను మీకు. ఇది రోస్టెడ్ చికెన్ సలాడ్. ఎలా ఉంది? బాగుంది, రోస్టెడ్ చికెన్ సలాడ్ బాగుంది. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వేసుకున్నాం. మటన్ చేస్తా, మటన్ మటన్ సోకర్ ఉందా? మటన్ చాలా బాగుంది, మన స్టైల్లో ఉందా? చాలా బాగుంది మటన్. చికెన్ చికెన్ కోడి 65 అంట డిస్ప్లేలో ఉంది. కోడి 65. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, చికెన్ బాగుంది, రోస్టెడ్ చికెన్ బాగుంది, మటన్ కర్రీ బాగుంది, చికెన్ 65 బాగుంది, ప్రాన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మన స్టైల్లో ఉన్నాం. దమ్ బిర్యానీలో చికెన్ పీస్ అయితే సూపర్ అండి, దమ్ పీస్ చాలా బాగుంది, చాలా మిక్త ఉంది, సూపర్ ఉంది. నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా నచ్చింది నీకు? ప్లాన్స్ అన్నిటిలో ఏదైనా నచ్చింది? నెక్స్ట్ మటన్ కూడా చాలా బాగా ఉడికింది, కాకపోతే వేడిగా లేదు, వేడిగా ఉంటే బాగుంది ఐటమ్స్. చికెన్ 65 యావరేజ్, మెయిన్ చల్లగా ఉన్నాయి అంటే అట్లా ఫ్లేమ్ పెట్టలేదు, పెట్టలేదు, దానివల్ల హీట్గా ఉంటేనే లైట్గా ఉంది అంతే హీట్. ఇంకా దమ్ బిర్యానీ పీస్ బాగున్నాయి. రోస్టెడ్ చికెన్
చల్లగా అయిపోయింది ఆ రుచి లెక్కలో. మేము బాగా చల్లగా ఉన్న ఐటమ్స్ నాన్ వెజ్ అయితే హైలైట్ ఉన్న ఐటమ్స్ అన్ని. మళ్ళీ సెకండ్ టైం వేసుకోండి మటన్ ఒకటి ప్రాన్స్ సూపర్. మొత్తానికి మటన్ చికెన్ ప్రాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్ అయితే ఇలా తయారైంది. ఇప్పుడు ప్లేట్ మార్చుకోవాలి. ప్లేట్ మార్చి వేరే ఐటమ్స్ అవి టేస్ట్ చేయాలి. ప్లేట్ చూడడానికి అదోలా ఉంది. ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇది వెజ్ రోల్, ఇది చిన్న వెజ్ రోల్ ఒకటి, ఇది వెజ్ నూడిల్స్, ఇది వెజ్ కట్లెట్, ఇది ఏదో వెజిటేరియన్ సలాడ్, ఇది పాస్తా, ఆ పక్కన ఉన్నది పైనాపిల్ సలాడ్. అది పైనాపిల్ సలాడ్ అయితే భలే ఉంటుంది. అసలు ఏదో షేప్ మాదిరి సమోసాలా ఉంది కదా, సమోసా రోడ్లో చుట్టినట్టు ఉంది. తిని చూద్దాం లోపల కార్న్ చీజ్ అన్నీ ఉన్నాయి. బాగుంది సలాడ్. పైనాపిల్ సలాడ్ బాగుందా? ఎందుకంటే కారంలో కొంచెం మిక్స్ చేశారు కదా, లెమన్ కారం. సో పైనాపిల్ సలాడ్ మంచి టేస్ట్ ఉంది. నూడిల్స్ ఏది మిక్సింగ్ చేస్తారా? నేను ఏదో వెజ్ స్పాట్ అయిపోయింది పేద చూడాలి. అక్కడ అంటే వెజ్ సూప్ ఉంటుంది కదా, వెజ్ సూప్ లాగా ఉంది. కాకపోతే కొంచెం ఈ వెజిటబుల్స్ అవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది ఏంటది రౌండ్ ఉన్నది? బేకన్. ఓకే, అంత పెద్ద ఉంది ఏంటి? అలాగే ఉంటుందా? ఇల్లు ఏంటి? ఇల్లు అది జున్ను టైప్ ఉంది కదా, అదేంటది? ఇది ఇది చిన్న మొక్కలు మొక్కలు. ఇది వెస్తారా? ఇది పన్నీర్. ఓకే ఓకే ఓకే, పన్నీర్. ఓకే, ఇది గార్లిక్ అండ్ గార్లిక్ అండ్ బటర్ పులావ్ అంట. ఇది జీరా పులావ్. ఇది క్యారెట్ అండ్ బీన్స్ పొరియల్ అంట. ఇది ఇందాక తిన్న ఐటమే. పైనాపిల్ ఏంటి, ఇది పైనాపిల్ సలాడ్ చాలా బాగుంది. ఇది ఇది బిందీ పొరియల్ అంట. రైత చిన్న బటర్ గార్లిక్ పులావ్ బాగుంది కదా, చాలా బాగుంది. జీరా మామూలుగా ఉంది. జీరా అంత అసలు జీరా అంత అసలే కానీ బటర్ గార్లిక్ పులావ్ మాత్రం చాలా బాగుంది. క్యారెట్ అండ్ బీన్స్ పొరియ బాగుంది. ఇది బిందీ ఫ్రై అంట, బిందీ పొరియ బాగా ఉంది. పైనాపిల్ సలాడ్ మాత్రం అది ఇరుకుంది. సెకండ్ టైం ఇది ఫ్లాష్ బ్యాక్ ఏం గుర్తొస్తుంది? ఫ్లాష్ బ్యాక్ అయితే సమ్మర్లో మారి ముక్కలు తింటాం కదా, అలా ఉంది. ఏం వేసుకుంటుందా మళ్ళీ? దమ్ బిర్యానీయా? బాగా నచ్చినట్టుంది. ఇది ఉలవచారు గుడ్డు అంట. వైట్ రైస్తో టేస్ట్ చేస్తున్నాను. చూడాలి వైట్ రైస్తో గుడ్డు ఉలవచారు ఎలా ఉంటుందో. ఎలా ఉంది ఉలవచారు? నార్మల్గా ఉంది, బాగుంది. ఎప్పుడు తినాం కదా, డిఫరెంట్ టేస్ట్.
గుడ్డు కొలవచారు. ఓకే ఏదా బిర్యానీని బలాత్కారం చేస్తున్నా? బాగుందిరా, చాలా బాగుంది. కొంచెం చేసుకున్నా కదా, దానివల్ల ఇంకా తేడా ఉంటుంది. అంటే నాకు బాగా నచ్చింది, కానీ కాకపోతే ఇంకా ఎక్కువ తింటే మిగతా ఐటమ్స్ టేస్ట్ చేయాలని ఆపేసాను. కానీ బిర్యానీ బాగుంది, దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఇందాక మీద ఇప్పుడు బాగుంది కదా, హీట్ ఉంది బాగా. దమ్ బిర్యానీ మనం అడగట్లేదు, రౌండ్స్ మీద రౌండ్స్ వేస్తున్నాం, చాలా బాగుంది. థమ్స్అప్ తీసుకున్నాం. ఈ థమ్స్అప్ ఏంటంటే మన బఫెట్లో ఇంక్లూడింగ్ కాదు, ఇది సపరేట్గా మనం బిల్ చేసుకోవాలి. రెండు థమ్స్అప్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. థమ్స్అప్ అయితే ఉండాల్సిందే, లేదంటే ఇప్పుడు ఇంత హెవీ ఫుడ్, ఇంత మసాలా ఫుడ్ తిన్న తర్వాత వేరే ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే థమ్స్అప్ పడాల్సిందే. లాస్ట్కి థమ్స్అప్ అయిపోయిన తర్వాత కర్డ్ రైస్ టేస్ట్ చేస్తున్నాను. కర్డ్ రైస్ తినేసి ఆ తర్వాత డిజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు చాలా ఇష్టం డిజర్ట్స్, వాటి మీదకి వెళ్తా. నెయ్యి ఉందా? పప్పు, నెయ్యి, చాలా సాఫ్ట్గా ఉందా, చాలా బాగుందా. ఏంటి ఉలవచారా? ఉలవచారు మరి లైట్గా స్వీట్గా ఉంటుంది. బెల్లం మీద వేస్తాను అనుకుంటాను, వేస్తాను అనుకుంటాను. మరి స్వీట్ వచ్చింది చూసా కొంచెం, ఉలవచారు గుడ్డు ఉలవచారు. ఏ రేర్ టేస్ట్, మనం ఎప్పుడు తినాం కదా. పప్ప నాకు ఇంక ఓపిక లేదు, పప్పు టేస్ట్ చేసే ఓపిక లేదు. ఈ కర్డ్ రైస్ తినేసి డెజర్ట్స్కి వెళ్ళిపోవడమే. కర్రీస్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ ఎక్కువైంది కానీ అవే ఉండాలి టేస్ట్ రావాలంటే. మెయిన్ కోర్స్ అంతా అయిపోయింది, ఇప్పుడు డెజర్ట్స్ మీదకి వెళ్తున్నాం. ఇవన్నీ డెజర్ట్స్ అన్నమాట. ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి డెజర్ట్స్లో ఉన్న ఐటమ్స్. ఇది హల్వా, పేస్ట్రీ, చెంచం, ఇది గ్రీన్ పీస్ హల్వా, అవి ఫ్రూట్స్, చాకో బ్రౌనీ, గులాబ్ జామున్. గ్రీన్ పీస్ హల్వా చాలా బాగుంది, చాక్లెట్ అనుకుంటా. చాక్లెట్ బటర్ స్కాచ్, చెంచం, ఇప్పుడు హల్వా ఉంది, బాగుంది. లాస్ట్ ఒకటే మిగిలింది, రసగుల్లా, రసగుల్లా ఒకటే మిగిలింది. అది రసగుల్లా కదా, పేరు పెట్టాడు అతను. ఇది సేఫ్ బట్టి పెట్టి మార్చచ్చు కానీ రసగుల్లా అది ఎలాగున్నా మన ఊర్లో మాత్రం రసగుల్లా. రసగుల్లా అది రసగుల్లా అంటాను, గులాబ్ జామున్ రసగుల్లా రసగుల్లా అంటాం కానీ గులాబ్ జామున్, గులాబ్ జామున్ కూడా చాలా బాగుంది. కన్నా బీబీక్యూ నేషన్ బఫెట్కి ఈ బఫెట్కి నీకు ఏం నచ్చిందిరా? నచ్చింది. నచ్చిందా? డిఫరెన్స్ ఏంటి? మన సైడ్ టేస్ట్
బేబీకి నాసిన అన్నీ చప్పగా ఉంటాయి. ఇక్కడ ఫుల్ స్పైసీ ఫుడ్. ఇక్కడ హైలైట్ ఐటమ్ ఏంటో అనిపించింది నీకు? రా రెండు అదేంటి చెదగొడ్చాడు దంబి తిని కేక. ఓకే ఫైనల్గా ఏ ఫుడ్ నచ్చిందిరా? బార్బిక్యూ నేషన్ నచ్చిందా? ఇక్కడ దసరా నచ్చిందా? ఆల్మోస్ట్ చూస్తే ఇది నచ్చింది. డెజర్ట్స్ అవి అక్కడ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఇక డెజర్ట్ తక్కువ ఉన్నాయి కదా, కానీ ఉన్నవన్నీ హైలైట్ ఉన్నాయి. మెయిన్ ఇక్కడ నాన్ వెజ్ హైలైట్. ఏం నచ్చింది నాన్ వెజ్? బాగా మటన్ కది హైలైట్. మటన్ హైలైట్, ప్రాన్స్ హైలైట్, చికెన్ దమ్ బిర్యానీ హైలైట్. ఇంకా నాన్ వెజ్ ఇంకా ఉన్నాయి. ప్రాన్స్, మటన్, చికెన్ దమ్ బిర్యానీ ఈ మూడైతే హైలైట్. చికెన్ డెజర్ట్స్ సూపర్ ఉన్నాయి. చికెన్ 65 అయితే బాగాలేదు. చల్లగా ఉంది, దానివల్ల టేస్ట్ వెళ్ళదు. నాన్ వెజ్ తినాలి అనుకున్నది ఈ బఫెట్ హైలైట్ విత్ రీజనబుల్ ప్రైస్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఫైనల్గా ఐస్ క్రీమ్కి వచ్చాం. ఇది 3-in-1. ఇది మ్యాంగో, బటర్ స్కాచ్ అండ్ వెనీలా. ఏంటి మొత్తం 3 ఐటమ్స్ వేసుకున్నావా? రెండా? మ్యాంగో ఐస్ క్రీమ్ అనుకుంటా. మ్యాంగోనా? బాగుంది, మ్యాంగో చాలా బాగుంది. స్ట్రాబెర్రీ ఏంటది ఇంకోటి? ఇది వెనీలా. మ్యాంగో అయితే హైలైట్ ఉంది. మూడింట్లో మ్యాంగో చాలా బాగుంది. ఇది మన బఫెట్ బిల్. వాటర్ బాటిల్ అయితే ఒకటి 18 రూపీస్ వేశారు. బఫెట్ అయితే ఒకరికి 680 రూపీస్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కూడా 50 రూపీస్. టోటల్గా ట్యాక్స్తో కలుపుకొని 1571 అయింది. చాలా వర్త్ అనిపించింది నాకు. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అద్దెలిపోయాయి అసలు. మొత్తం బఫెట్లో ఉండే ఐటమ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇది ఉలవచారు, ఉలవచారు అండ్ గుడ్డు. పక్కన ఉండేది ఏదో పుదీనా గ్రేవీ. అది నాన్ వెజ్ ఏదో సంథింగ్ నాన్ వెజ్ చేశారు. ఇదైతే మనకి చికెన్ దమ్ బిర్యానీ. అద్దెలిపోయింది అసలు చికెన్ దమ్ బిర్యానీ. ఇది మటన్ కర్రీ. మటన్ ఉండలు ఏదో అన్న, మటన్ వాండలు ఏదో అన్నారు. మటన్ అండ్ బంగాళదుంప వేశారు. సూపర్ ఉంది మటన్ కర్రీ. ఇది ప్రాన్స్. ప్రాన్స్ అయితే అద్దెలిపోయింది. చికెన్ 65 కూడా బాగుంది. కొంచెం హీట్గా ఉంటే బాగుంటుంది. ఇది రోస్టెడ్ చికెన్ సలాడ్. అది రోస్టెడ్ చికెన్ సలాడ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం పచ్చిగా ఉంటుంది అన్నమాట. అది మటన్ సోర్బా ఏదో ఉంది కదా, అది నాకు అంత నచ్చలేదు. ఇక్కడ కుకీస్ ఉన్నాయి. మన టొమాటో సూప్ ఉంది. టొమాటో సూప్ అయితే అదిలిపోయింది. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. కర్బూజ్ ఒకటి, వాటర్ మిలన్ ఒకటి అండ్ బొప్పాయి. ఇది హల్వా కుకీస్. అదే హల్వా అండ్ పేస్ట్రీ. హల్వా అండ్ పేస్ట్రీ రెండూ బాగున్నాయి. ఇది చుమ్చుమ్ చుమ్చుమ్ బాగుంది. గులాబ్ జామ్ అయితే సూపర్ ఉంది. ఈ ఐటమ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఏదో గ్రీన్ పీస్ హల్వా అంట, సూపర్ ఉంది. ఐస్ క్రీమ్స్ 3 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది సూపర్గా ఉంది. ఇది పైనాపిల్ సలాడ్. అది నార్మల్ వెజిటేబుల్ పీసెస్ కట్ చేసి పెట్టారు. ఇది రోస్టెడ్ వెజిటేబుల్ సలాడ్. ఇది అది కూడా బాగుంది. ఇదైతే వెజ్ కుకీస్. ఇవి వెజ్ కుకీస్ చాలా బాగున్నాయి. వెజిటేరియన్ కుకీస్. ఇది మనకి పన్నీర్ బటర్ మసాలా అండ్ ఆలూ గోబీ కర్రీ. అది కూడా చాలా బాగుంది. రెండు బాగున్నాయి. ఇది వెజ్ నూడిల్స్ అండ్ అదేదో ఉంది కదా సలాడ్ లాగా, అదొకటి. ఇవైతే మరి ఇది జీరా పులావ్ అండ్ బటర్ గార్లిక్ పులావ్. బటర్ గార్లిక్ పులావ్ నాకు బాగా నచ్చింది, కానీ జీరా పులావ్ నాకు నచ్చలేదు. ఇవి పొరియలు. ఇది బింది పొరియలు ఒకటి, నెక్స్ట్ ఆ క్యారెట్ పొరియల్లాగా ఏదో ఉంది అదొకటి. రైస్ అండ్ పప్పు. రైస్ అండ్ పప్పు నేను టేస్ట్ చేయలేదు, కానీ మా రైస్ మనం ఉలవచాలతో తిన్నాం. పప్పు మా వాడు బాగుంది అన్నాడు. సాంబార్, రసం, కర్డ్ రైస్, ఇంకా అప్పడాలు, అవి మిరపకాయలు, సాల్ట్, ఇంకా పచ్చళ్ళు, పొడులు, ఇదంతా కామన్. ఇదంతా మొత్తానికి ఇవి ఐటమ్స్ అయితే మన బఫెట్లో. ఐటమ్స్ అయితే మ్యాక్సిమం 99% అన్నీ బాగున్నాయి. నచ్చింది ఏమైనా ఉందంటే ఆ మటన్ సోర్బా ఏదో ఉంది కదా, అదొకటి నచ్చలేదు స్టార్టింగ్లో. లాస్ట్లో ఇక్కడ పాన్ ఉంది, స్వీట్ పాన్. స్వీట్ పాన్ ఒకటి తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా దసపల్లా హోటల్లో అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్ మీద నా ఒపీనియన్. నాకైతే బాగా నచ్చింది. 680+ ట్యాక్సెస్ కలిపి 710 రూపీస్ అయ్యింది. చాలా అంటే చాలా వర్త్.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీక్ నేను బార్బిక్యూ నేషనల్ రెస్టారెంట్లో ఫుడ్ బ్లాగ్ చేశాను, ఆ బ్లాగ్ మీకు ఎండ్ కార్డ్స్ ఇస్తాను, అది కూడా చూడండి. కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.